నా తెలుగు ఆడియో నవలహాకి స్వాగతం నేను మీ కృష్ణ సిహెచ్ రమాదేవి గారు రచించినటువంటి లత అనే నవలం చదువుతున్నాను నూనూగు మీసాలు ముడి అమెరికన్ అబ్బాయిలందరి ముందు కొంచెం తమాషాగా కనిపిస్తూ ఉండేవాడు అతనికి కూడా అతని అపీరెన్స్ కొంచెం ఇబ్బందిగా ఉండేది అందుకనే ఎక్కువ అమెరికన్ కుర్రవాళ్ళతో తిరిగేవాడు కాదు ఒక విధమైనటువంటి ఒంటరి తనం మా ఇద్దరి దగ్గరకు తీసుకుని వచ్చింది రాజీవ్కి గట్టిగా పద్దెనిమిది సంవత్సరాలు కూడా ఉండవు అతని మనసు చదువు మీద కంటే టీవీ షోసు గేమ్స్ మీద పరిగెడుతుండేది ఉండేది అతని వెనుక అంకుల్ ఒకడు అందుకని నాతో చెప్పుకుంటూ ఉండేవాడు మొత్తం మీద మా ఇద్దరికి ఒకరి అవసరం ఒకరికి ఎంతైనా కలగసాగింది చివరకు రాజీవ్తో అన్నాను నా పరిస్థితిని గురించి అతనే సలహా ఇచ్చాడు ఫారిన్ స్టూడెంట్స్ అడ్వైజర్ని కలిసి మాట్లాడమని నాకు ఆ విషయం అంతవరకు తోచనే లేదు ఫారెన్ స్టూడెంట్ అడ్వైజర్ని వెళ్ళి కలిశాను అతని సలహా ప్రకారం స్కూల్లోనే రెండు మూడు బ్రాంచెస్కి అప్లై చేస్తే పార్ట్ టైమ్ క్లరికల్ జాబ్ దొరికింది వచ్చేది చాలా తక్కువే అయినా అదో ధైర్యం కాస్త కూస్తో వస్తూ ఉంటే అది వేరు అసలు ఏ రాబడి లేకుండా ఉండడం కంటే ఇది నయమే కానీ వారానికి పదిహేను ఇరవై గంటలు ఆ పని కింద గడిచిపోయేది ఫుల్ కోర్సు వర్క్ లోడ్ మొత్తం మీద రోజులో చాలా గంటలు కష్టపడాల్సి వచ్చేది అయినా ఆ పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళలేను వీలైనంత వరకు చదువు సాగించవలసిందే మొత్తం మీద ఎలాగో వారాలు గడిపేస్తున్నాను ఆ టైంలో రాజీవ్ స్నేహం మాత్రం చాలా ధైర్యంగా ఉండేది ఎవరో ఒకరు కాస్త మనసులో అంది మాట్లాడుకోవడానికి ఉంటే చాలు కదా ఆ రోజుల్లోనే నాతో పాటు సింతియా అని మరో అమ్మాయితోటి కూడా పరిచయం అయింది తను కూడా కంప్యూటర్స్లోనే చదువుతూ ఉండడంతో ఇద్దరం కలిసి చాలా క్లాసుల్లో కలుస్తూ ఉండేవాళ్ళం అమ్మాయి మధ్య మధ్య ఓ సెమిస్టర్ మానేస్తూ ఉండేది ఉద్యోగం చేస్తూ ఉండేది డబ్బులు రాగానే మళ్ళీ చేరుతూ ఉండేది నాకు కూడా అలాంటి అవకాశం వస్తే బాగుండని అనిపించేది సింధియా తల్లిదండ్రులు అక్కడికి బాగా దూరంగా మరో స్టేట్లో ఉండేవారు ఆయన మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు తను ఉన్న ఊరులోనే సింధియా చదివేటట్లయితే ఖర్చు భరిస్తాను అన్నాడట సింధియా హాయిగా చదువుకోక ఈ ఊరు వచ్చి చేరింది అదేం పని అని అడిగాను హాయిగా చదువుకో అన్నాను పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నాను బోరు కొట్టింది అందుకని ఇక్కడికి వచ్చాను అంది ఎంత ఈ చేయమంతైనా వరి లేకుండా ఆ ఆత్మస్థైర్యం నాకు ఉంటే బాగుండు అనిపించింది ఆ అమ్మాయిలో పై సెమిస్టర్స్ని గురించి చేంతా కూడా వరి లేదు చదువు పూర్తి చేయాలన్న తొందర లేదు ఏదైనా ఒక సబ్జెక్టు సరిగ్గా లేకపోయినా హెల్ విత్ ఇట్ వచ్చే సెమిస్టర్ మళ్ళీ చేస్తాను అనేది క్షణకాలం నా జీవితంలో ఆ అమ్మాయితో పోల్చుకోవాలనిపించేది కానీ అంతలోనే నాకు నా నేనే ధైర్యం చెప్పుకునేదాన్ని మొత్తం మీద మొదటి ఏడాది అంతా పూర్తయింది పాసింగ్ రేట్స్ తోటి నెట్టుకొస్తూ ఉన్నాను సమ్మర్లో ఫుల్ టైం ఉద్యోగం చేయడానికే నిర్ణయించుకున్నాను కాస్తైనా మళ్ళీ బ్యాంకులో డబ్బు నిల్వ చేసుకోకపోతే కష్టం మొదటి సంవత్సరం గడిపేసరికి నాకు ఒంటరితనం బాగా తెలిసి వస్తుంది చదువు ఉద్యోగంతో బొత్తిగా సోషల్ లైఫ్కి టైం ఉండేది కాదు దానితో మానసికంగా బాగా ఆసిపోయినట్టుగా ఉండేది క్లాసెస్ వర్క్ జాబ్ ల్యాబ్ ఇల్లు మరీ రొటీన్గా అయిపోయింది మధ్య మధ్య ఈ చదువు మానేసి ఏదైనా ఉద్యోగం చేసుకుంటే అనిపించినటువంటి క్షణాలు కూడా ఉన్నాయి కానీ అది మాత్రం కుదరదు నా విసాతోటి అలాగే రోజులు మెల్లగా నెట్టుకొస్తున్నాను రోజుల్లో ఏ మార్పు లేకుండా ఉంటే అలాగే పూర్తి చేసేసి ఉండేదాన్నేమో కానీ నేను ఊహించనివన్నీ ఎదురయ్యాయి రావుగారింట్లో ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నటువంటి డబ్బు ఖర్చులు అన్నీ లెక్క వేసి చూస్తూ ఉండేదాన్ని అప్పటి నా ఎస్టిమేషన్స్లో నే జబ్బు పడితే అన్న ప్రశ్న ఎదురు కాలేదు ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది సెమిస్టర్ పూర్తి అవుతూ ఉండగా బాగా ఫ్లూ వచ్చింది హై టెంపరేచర్తో అపార్ట్మెంట్లో ఒంటరిగా ఆ టెంపరేచర్ తోటి చాలా వీక్ అయిపోయాను ఫైనల్స్ అన్నీ మిస్ అయ్యాను దాదాపు రెండు వారాలు స్కూల్ మిస్ అవ్వాల్సి వచ్చింది టెంపరేచరు అది నాలుగైదు రోజుల కంటే ఎక్కువ లేకపోయినా కోలుకోవడానికి చాలా రోజులే పట్టింది ఒక సెమిస్టర్ అంతా వేస్ట్ అయిపోయింది మా అడ్వైజరు మళ్ళీ రిపీట్ చేయమన్నాడు మెడికల్ కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని ఫ్రీ ఆఫ్ టైం కాదు కదా దానికి తోడుగా వర్క్కి కూడా వెళ్ళడం లేదు వీటన్నిటికీ మించి రూమ్లో ఒంటరితనం నా సిక్నెస్ తోటి నేను దిగజారిపోయాను ఫైనాన్షియల్ ఎమోషనల్గా ఫైనాన్షియల్గా కూడా చాలా ఒక్కదానిగా ఫీల్ అవుతున్నాను ఇంకా ఈ విధంగా చదవలేను అనేటటువంటి స్థితికి వచ్చేసాను తర్వాత సెమిస్టరు ఒక్కసారి చదివినటువంటి కోర్సులు కాబట్టి ఎక్కువ కష్టపడకుండా స్కూల్కు వెళ్ళొస్తూ ఉన్నాను కానీ విపరీతమైనటువంటి నిరుత్సాహం నన్ను ఆవరించేసింది అలా డే ఇన్ డే అవుట్ స్ట్రగుల్స్ అవుతూ ఎంతకాలమో చదవలేనని అనిపించింది ఇంకా ఎంత లేదన్నా రెండేళ్ళన్నా చదవాలి ఆ టైంలోనే రాజీవ్ చాలా సహాయం చేసేవాడు ఒంట్లో బాగున్నప్పుడు రోజు అపార్ట్మెంట్కి వచ్చేవాడు రాజీవ్ బాబాయ్ ఒక ఆయన వెనకాల ఉండేవాడు కెనడాలో ఉండేవాడు ఒకసారి ఏదో పని మీద ఆ ఊరు వచ్చి రాజీవ్ని చూడ్డానికి వచ్చారు అతను క్యాంపస్కి రావడంతో నేను కలిశాను ముగ్గురం కలిపి క్యాంపస్లో టీ కూడా తాగాం రాజీవ్ నా గురించి అతనికి చాలా చెప్పినట్టుగా ఉన్నాడు అతనే అడిగాడు నా వివరాలన్నీ చివరకు అతను వెళ్ళిపోతుంటే నేనే అడిగాను కెనడాలో ఏదైనా జాబ్ చేయడానికి వీలవుతుందా అక్కడ కూడా వర్క్ పర్మిట్ ఉండాలి అన్నాడు అది తెప్పించుకోవాలంటే ఏం చేయాలి మామూలు పెద్ద ఉద్యోగాలకు ఆఫర్ వచ్చాక పర్మిట్ కూడా వస్తుంది కానీ చిన్న చిన్న ఉద్యోగాలకు లోకల్గా తీసుకుంటారు కానీ పై ఊళ్ళ నుంచి పిలిచి ఆఫర్ చేయరు అన్నాడు నిట్టూచా నిరాశగా నాకు ఇంకో ఛాయిస్ లేదు ఈ దేశాల్లో ఉండాలంటే నాలాంటి వాళ్లకు స్టూడెంట్ వీసా ఒక్కటే మార్గం కెనడాలో ఇమిగ్రేషన్ కావాలంటే నేను తెప్పించగలను ఆయన ఆశ్చర్యంగా తల ఎత్తాను ఇజ్ ఇట్ పాసిబుల్ రియలీ అన్నాను భుజాలు రెండు కదిలించాడు నల్లగా పొడుగ్గా ఉన్నటువంటి గడ్డాన్ని చేత్తో రాసుకుంటూ కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది కానీ ఇంపాసిబుల్ అయితే కాదు అన్నాడు మౌనంగా అతని వంకే చూస్తున్నాను నేను ఇండియాలో ఉన్న వాళ్ళకే ఐదాగురుగురికి తెప్పించాను సోఫార్ అన్నాడు క్యాజువల్గా ఇమిగ్రేషన్ అంటే వర్క్ చేయడానికి ఇంకే సమస్య ఉండదా అన్నాను తల ఊగించాడు లేదన్నట్టుగా తరచుగా సిక్ అవ్వడం మొదలుపెట్టాను పెద్దగా చెప్పుకో తగ్గ జబ్బేం కాదు అయినా ఎప్పుడూ జలుబు గొంతు నొప్పి మైల్డ్గా టెంపరేచర్ వీటన్నిటితోటి బాధపడసాగాను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ఏం లేదు కాస్త ఎమోషనల్గా స్ట్రెయిన్ అవుతున్నావు కొంచెం రిలాక్స్ అవ్వు అంటాడు కానీ ఎలా ఏది మానుకోను వీలైనంత తక్కువ కోర్సులు తీసుకుంటున్నాను కానీ పదిహేను ఇరవై గంటలైనా పని చేయకపోతే డబ్బు చాలదు దానికి తోడు ఏదో చెప్పలేని వంటరితనం వీటన్నిటి మధ్యన బాగా నలిగిపోయాను ఆ సెమిస్టర్ ఆఖరిలో రెండు కోర్సులు డ్రాప్ చేయవలసి వచ్చింది గ్రేడ్స్ బాగుండకపోవడం మూలంగా ఒకసారి డబ్బు కట్టడానికే కటకటలాడుతూ ఉంటే సార్లు కూడా ఎక్కడ కట్టగలను ఇంకా ఇంటికి వచ్చాక నాకు కన్నీ లాగలేదు ఇంకా ఇలాగా చదవలేనని నిర్ధారణ చేసుకున్నాను నా దగ్గర డబ్బు కూడా ఎక్కువ లేదు రావుగారు ఇచ్చింది మాత్రం ఉంది అది ఆయన ప్రత్యేకంగా చెప్పి వెళ్ళారు దేశం వదలుదర్చుకుంటే తప్ప వాడద్దు అని ఇంకా ఇండియా వెళ్ళిపోవడమే గత్యంతరం అనుకున్నది సాధించలేదని నా మనసు బాగా బాధిస్తుంది కానీ నాకు నేనే చాలా ఓదార్పు తెచ్చుకున్నాను నా ప్రయత్నం నేను చేశాను ఇక ఏది ఎలా జరగాల్సి ఉంటే అది అలాగే జరుగుతుంది రావుగారికి ఒక ఉత్తరం రాశాను ఆయన ఏదో ఒక ఉద్యోగం చూసి పెట్టకపోరు జీవితంలో మనిషికి గమ్యం ఎప్పుడో నిర్ణయం అయిపోయి ఉండుంటుంది అది తెలుసుకోలేకే ఈ తపనంతా నా మొహాన ఎదుగు బొదుగు ఉండని చిన్న ఉద్యోగం చేయాల్సిన యోగమే ఉంటే ఈ చదువు ఎలా సాగుతుంది మంచి ఉద్యోగం ఎలా లభిస్తుంది ఈ సత్యం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అనుకునేదాన్ని కానీ అంతలోనే ఏదో తపన నేను ఇంకా కష్టపడి చదివి ఉంటే ఇలా అయ్యేది కాదేమోనని నా బుర్రలో తిరిగేటటువంటి ప్రతి యోచన రాజీవ్కి తెలుసు చివరకు నా బాధంతా విని పోనీ మా బాబాయ్ చెప్పినట్టు చేయకూడదా అన్నాడు కెనడా వెళ్ళిపోతే నీకు ఉద్యోగం దొరుకుతుంది మెల్లిగా పార్ట్ టైంలో చదువు పూర్తి చేయవచ్చు అన్నాడు నేనేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాను ఎంత హీనమైతే మాత్రం ఆ పద్ధతి అవలంబించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు ఇంత మటుకు వచ్చాక లా వైలేట్ చేయలేను ఇప్పుడు ఇది చట్టరీత్యాయే కాదు నేను ఇంతకాలము పెట్టి పెరిగి నమ్మినటువంటి పద్ధతులన్నిటికీ కూడా విరుద్ధం ఎంత ఆలోచించినా నా మనసు ఎదురు తిరుగుతూనే ఉంది ఒక పక్క పుట్టి పెరిగినటువంటి పద్ధతులు నమ్మకాలు నన్ను వదలటం లేదు మరే ఇతర మార్గమూ లేదు అంతలోనే అది నిజం కాదు అనిపించింది మరో మార్గం లేకపోలేదు నేను నా దేశం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు మరో మార్గం లేదు అనుకోవడం కంటే ఈ దేశంలో బాగుపడాలన్న ప్రలోభం వదలటం లేదు జీర్ణించిపోయినటువంటి నమ్మకాలు ఆశ చూపిస్తున్నటువంటి ప్రలోభాల మధ్యన బాగా అలసిపోయాను చివరకు ఎలాగైతేనే కొన్ని రోజుల మధ్యన తర్వాత రాజీవ్ దగ్గర అడ్రస్ తీసుకుని అతని బాబాయ్కి ఉత్తరం రాశాను అది అందుకోగానే ఫోన్ చేశాడు అతను ఉత్తరాల మీద రాయ రాయవద్దని ఏది అడగాలని ఉన్నా ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చాడు పద్ధతి అంతా అతను చెప్పాడు పైగా నేను ఇంతకాలం మగవాళ్ళకే చేసి పెట్టాను నువ్వు ఆడపిల్లవు కాబట్టి కోర్టుకి దానికి వెళ్లకుండా పని జరిగేటట్టుగా ఏర్పాటు చేస్తాను అయితే డబ్బు ఎక్కువ అవుతుంది అన్నాడు నువ్వు అలా సంతకాలు పెట్టడం వరకే పని అన్నాడు అన్నిటికీ అంగీకరించాను సుమారు ఓ రెండు నెలలు పడుతుందన్నాడు ఆ తర్వాత ఓ రెండు వారాల వరకు అతని దగ్గర నుంచి ఏ వార్త వినలేదు ఏమై ఉంటుందో అన్న ఆలోచన నాలో మెదులుతూనే ఉండేది రకరకాల ఆలోచనలు బహుమార్గాలలో పయనిస్తూ ఉండేవి ఆ తర్వాత వారంలో ఏదో కాగితాలు వస్తూ ఉండేవి అన్నింటి మీద సంతకాలు చేసి పంపుతూ ఉండేదాన్ని అందులో కొన్ని ఏవో మ్యారేజ్ లైసెన్స్ కోసమని మరి కొన్ని ఏవో ఉద్యోగాల ఉద్యోగాల కోసం అని ఆఫీసులకి ఇంతకంటే దానం అయినది ఏమైనా ఉందా ఆ దేశంలో ఇమిగ్రేషన్ తెప్పించుకోవడం కోసం ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తికి భారీగా ఆ దేశంలో అడుగు పెడుతున్నాను నాలో నాకే చాలా బలహీనంగా చిరాగ్గా అనిపించసాగింది అతను ఇలాంటివి చాలా చేయించి ఉండుంటాడు నా మనసు మనసులో లేదు ఏదో తెలియని అలజడి క్షణక్షణానికి రాజీవ్ బాబాయ్కి ఫోన్ చేసి అన్నీ క్యాన్సిల్ చేసేయమని చెప్పాలనిపించేది మళ్ళీ ఏ ప్రలోభమో అడ్డుపెట్టేది చివరకు ఓ రోజు పోస్ట్లో రిజిస్టర్ లెటర్ వచ్చింది విప్పి చింపి చూశాను మ్యారేజ్ జరిగినట్టుగా రాసుకున్నటువంటి పత్రం అది అంతా టైప్ చేస్తుంది అందులో ఎవరిదో చంద్రమౌళి అన్న పేరు ఉంది ఇండియన్తోనే అన్నమాట ఈ ఏర్పాటు అనుకున్నాను కింద సంతకం ఉంది అది అసలో నకిలీయో నాకు తెలియదు దాని పక్కనే నన్ను సంతకం చేయమని వెంటనే రిజిస్టర్ మెయిల్ లో పంపమని రాశాడు దాని వంక చూస్తూ ఉంటే నాకు కళ్ళల్లో నీళ్లు తినిపోయాయి అది చట్టబద్ధంగా ఇద్దరికీ పెళ్ళి అయినట్టు సూచించేటటువంటి పత్రిక పెళ్ళంటే ఎంతో పవిత్రమైనటువంటి అనుబంధం ఇద్దరి జీవితాలను మంచికి చెడుకి జీవితాంతము బంధించేటటువంటి బంధం మరో తరం సృష్టికి బీజం వేయాల్సినటువంటి అపూర్వమైనటువంటి సంబంధం అటువంటి దాన్ని కేవలం ఒక దేశంలో స్థావరం ఏర్పరచుకోవడానికి అంతకంటే బతుదెరువు సంపాదించుకోవడానికి మరొకరు కాస్త డబ్బు చేసుకోవడానికి ఉపయోగించాల్సినటువంటి స్థితిలో వాడబడుతుంది నా మీద నాకే అసహ్యం వేసింది కేవలం డబ్బు కోసం నా బతుకు బాగు కోసం ఇంత హీనమైనటువంటి పనికి ముందుకొచ్చానని ఆ క్షణంలో నా చేతిలో ఉన్నటువంటి కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చింబి పారేయాలనిపించింది నలిపి ఉండజేసి నిపుల గీసి అంటించాలి అనిపించింది కానీ ఏ పని చేయలేకపోయాను దాని వంకే అలా చూస్తూ గంటలు గంటలు గడిపాను చివరకు బుగ్గల మించి నీళ్లు జారిపోతూ ఉంటే వడుగుతున్నటువంటి చేతులతో సంతకం చేశాను రావుగారికి సంగతి తెలిస్తే నన్ను ఎంత హీనంగా చూస్తారు ఇంతవరకు నా మీద ఉన్నటువంటి గౌరవం అభిమానం తుడిచిపెట్టుకుపోతాయి అత్యవసరమైనటువంటి సమయంలో ఇండియా రావాలంటే రావు గారు ఇచ్చినటువంటి డబ్బు చివరకు ఈ రూపేణా ఖర్చు పెడుతున్నాను నేను ఇలాంటి దాన్న తెలిస్తే అసలు ఆ డబ్బు ఇచ్చేవారే కాదేమో బయట నుంచి వినిపించేటటువంటి ఎన్ని శబ్దాలనైనా మూసేయవచ్చు కానీ ఎదురు తిరిగి ప్రశ్నించేటటువంటి అంతరాత్మ నోరును మూయలేం చిన్నప్పటి నుంచి నాకు పరిచయమైనటువంటి వారందరి ప్రభావం నా మీద చాలా ఉంది ముఖ్యంగా మా నాన్నది అమ్మది మా నాన్న జీవితంలో ఎవరిది ఒక్క పైసా తంది కాంది ముట్టుకోలేదు ప్లీనర్ గుమాస్తాగా పనిచేసిన ఎవ్వరి దగ్గర అన్యాయంగా రూపాయి పుచ్చుకోలేదు మా బాబాయ్ కూడా ఆయన ఉద్దేశాలు ఎంత పాలత కాలంగా ఉన్నా డబ్బు విషయంలో ఆయన చాలా ఖచ్చితమైనటువంటి మనిషి ఇక రావుగారి సంగతి చెప్పనవసరమే లేదు అలాంటి వాళ్ళందరి మధ్యన పుట్టి పెరిగి నేను ఒక్కతను ఇంత హీనంగా ఎలా తయారయ్యాను బెజవాడలో రైలెక్కడానికి భయపడ్డ నాలో ఈ తెగింపు ఎలా వస్తుంది అసలు ఏమైపోతుంది నాకు ఇదే రీతిలో జీవితం అంటే ఏ అవసరానికి ఆ విధంగా చలామణి అవుతే ఇంకా నాలో మిగిలేదేముంది ఇలాంటి పనులన్నీ చేసి నేను చదువుకుని ఉద్యోగం చేస్తే మటుకు నాలో మిగిలేదే ఉంది ఇలాంటి పనులన్నీ చేసి నేను చదువుకుని ఉద్యోగం చేస్తే మటుకు నాలో మిగిలేది సంతృప్తి ఏముంటుంది ఎందుకు ఇంత హీనంగా తయారవుతున్నాను నన్ను ప్రశ్నించుకోని క్షణమే లేదు ఏ ఒక్కదానికి సమాధానం లేదు జీవితంలో బాగుపడాలనే ఏకైక ఆంక్ష తప్ప ఆకాంక్ష తప్ప మరొకది రోజుల్లో నాకు కెనడాకి వీసా వచ్చింది యుఎస్ఏని వదిలేయడానికి నిశ్చయమైంది నాకు పెద్ద చెప్పుకోదగ్గ సామాన్ ఏమీ లేదు పుస్తకాలు అవి వీలైనవి అమ్మేశాను మిగిలినవి రాజీవ్కి ఇచ్చేశాను మిగిలిన సామాను అట్టపెట్టెలో ప్యాక్ చేసి రాజీవ్ బాబాయ్ ఇంటికి మెయిల్ చేశాను అపార్ట్మెంట్ అప్పగించేసి పరిచయమైన కొద్ది మంది తెలుగు వాళ్లకు ముఖ్యంగా గారికి ఫోన్ చేసి చెప్పాను రాజీవ్ సహాయంతో టోరంటో వెళ్ళేటటువంటి బస్ ఎక్కాను కిటికీలోంచి బయటకు చూస్తూ నుంచున్నాను రెక్కల్లాగా రాలుతూ ఉన్నటువంటి మల్లెరెక్కల్లాగా రాలుతూ ఉన్నటువంటి మంచు చూడముచ్చటగా ఉంది టెంపరేచర్ మరీ తక్కువగా లేకపోవడం వలన రాలినటువంటి రేకులు మరుక్షణంలోనే మాయమైపోతూ ఉన్నాయి నా మనసులో భావాలు కూడా అలాగే చతురుమదురుగా వచ్చినట్టుగా ఉన్నాయి ఇంకా మొహంలోకి ఎందుకో చూడాలనిపించలేదు తర్వాత నన్ను గురించినటువంటి విషయాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉందనిపించలేదు టోరంటోలో దిగినటువంటి కొద్ది వారాల్లో విడాకులు మొదలైనవన్నీ ఎలా జరిగాయో అతనికి కూడా తెలిసే ఉండుంటుంది ఆ తర్వాత నా ఉద్యోగ ప్రయత్నాలు కాలేజీ ఎంట్రన్స్ అవన్నీ అప్రస్తుతం అనుకున్నది సాధించాను కానీ మధ్యలో ఈ ఒక్క అపస్వరం జరగాసి అవసరం లేకుండా ఉండి ఉన్నట్లయితే నా మనసుకు ఇంకొంచెం తృప్తి కలిగేది కానీ ఇప్పుడు అలాంటి ఆలోచనకు సమయం దాటిపోయింది జరిగిపోయిన కాలం జారిపోయిన గాజు ముక్క ఇప్పుడు ఎప్పుడైనా నేను వెనక్కి చూసుకుంటే ఎందుకు విచారించను సిగ్గుపడ్ను కానీ ఈ విధంగా ఈ దేశంలోకి వచ్చానన్న విషయం మాత్రం మర్చిపోలేకుండా ఉన్నాను టొరంటోలో అడుగుపెట్టిన కొన్ని వారాలు సరైనటువంటి నిట్ర లేకుండా గడిపాను ప్రతిరోజు ఏదో విపరీతం జరగబోతోందన్న భావన మాత్రం నన్ను వదిలిపెట్టేది కాదు మౌళి అన్న వ్యక్తికి ఎదురు పడాల్సి వస్తుందన్న భయం నిలవనిచ్చేది కాదు అది కాలక్రమేణా సర్దుకుంది అయినా అప్పుడప్పుడు గుర్తుకొస్తూనే ఉంది ఆ రోజు మౌళితోటి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశాక ఎందుకో చాలా నిర్మలంగా ఉండి ఇంత మటుకు నన్ను గురించి ఇంత సవివరంగా చెప్పాల్సిన అవసరమూ కలగలేదు ఇప్పుడు లేదేమో కానీ చెప్పాను వాయ్ నాకు తెలీదు మౌళికి నా మీద దురభిప్రాయం కలగకూడదన్న ఊహ అయి ఉండవచ్చు ఎంత కాదనుకున్నా నేను చేసిన పనిలో మౌళిక కూడా బాగా ఉంది అది ఎంతమంది దృష్టిలో ఎన్ని రకాలుగా కనిపించినా సరే మంచిదని సమర్థించినా చెడ్డదని నిందించినా అందులో ఇద్దరము భాగస్థులమే నాకు మళ్ళీనే మౌళికి కూడా ఏదో లాభం కలిగి ఉండాలి ఏమై ఉంటుందో ఏది ఏమైనా అవసరాల కోసమని ఇలాంటి పని చేసాం అన్నది ఎప్పుడూ సమర్థనీయమైంది కాదు రాజీవ్ బాబాయ్ డబ్బు చాలా ఖర్చు పెట్టాడు అందులో కొంత అతను తీసుకున్నదే మిగిలింది మౌళి తీసుకుని ఉండాలి అతనికి అంతకన్నా అవసరం ఏమి ఉంటుంది డబ్బు కోసం కేవలం డబ్బు కోసం మౌళి ఇలాంటి పని చేశాడా నా మనసంతా చేదు మింగినట్ట అయిపోయింది ఇందాక అనుభవించినటువంటి రిలీఫ్ అంతా ఎందుకనో తుడిచిపెట్టుకుపోయింది మౌళిని గురించి నాకేం తెలుసని అతను ఎలాంటి వాడో ఎందుకు చేశాడో నాకు నిజంగా అనవసరమే ఇట్ ఈజ్ నన్ ఆఫ్ మై బిజినెస్ అని సంధి చెప్పుకోవాలని చాలా ప్రయత్నం చేశాను నేను నేను నన్ను గురించి చెప్పుకోవడం అవగానే ఏమిటో మౌళిని చూడటానికి కూడా వెళ్ళలేదు ఓ వారం దాటిపోయింది కేవలం అవసరం తీరిపోయింది ఇక ఆగిపోయానన్నట్టుగానే ఉంది అతను మధ్య మధ్య ఆఫీస్కో ఇంటికో ఫోన్ చేస్తూనే ఉన్నాడు రావడం అనే సరే అని అడిగాడు కూడా వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది అని తప్పించుకున్నాను మీరు వస్తారేమోనని ఎదురుగాని చెప్దామని ఆగాను కానీ వస్తున్నట్టు కనిపించడం లేదు అన్నాడు ఏ విషయం అదే మీకు నేను అప్పాలజేసి చెప్పుకోవాలి ఆ రోజు అంత దురుసుగా అనేసినందుకు మీ కారణాలు నాకు తెలియవు తెలిస్తే అనేవాడిని కాదు అన్నాడు ఇప్పుడు కారణం తెలిసినంత మాటాన నేను చేసిన పనిని సమర్థిస్తున్నారా ఎదురు ప్రశ్నించాను మౌనంగా ఊరుకున్నాడు ప్రతి చెడ్డ పని వెనుక సరైనటువంటి కారణం ఉన్నంత మాత్రాన మంచి పని అయినట్లయితే ప్రపంచంలో చెడ్డ పనులు అనేవి ఉండవు ఆఖరికి హత్య చేసేవాడికి కూడా వెనుక ఏదో సరైనటువంటి కారణం ఉండే ఉంటుంది అన్నాను ఇంతకాలం అయినా మీరు మర్చిపోలేకుండా ఉన్నారన్నమాట అన్నాడు మీరు మర్చిపోయారా ఈ యాక్సిడెంట్ అయ్యి మీరు ఎదురుపడకపోతే అసలు మళ్ళీ గుర్తుకు కూడా వచ్చేది కాదేమో అన్నాడు తేలిక నా మనసు ఎందుకో చివుక్కుమన్నది నేను ఊహించిందే నిజమన్నమాట కేవలం డబ్బు కోసమని లాటరీ వేసినట్టు పేకాటాడినట్టు ఇది మరో రకం అందుకే అతనికి ఏమీ ప్రాధాన్యం ఉన్నట్టుగా లేదు కానీ తన అలా అనుకోగలదా కానీ ఎందుకో మౌళి మీద ఆ క్షణంలో చిరా కనిపించింది ఉన్నారా అక్కడ అన్నాడు అవతల వైపు నుంచి మౌనాన్ని గమనిస్తూ అన్నాను తొందర తొందర ఆ తర్వాత మౌళితో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మాట్లాడలేదు సారథి ద్వారా కవులు తెలుస్తూనే ఉండేవి సారథి బలవంతం మీద ఇవాళ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాం దాన్ని కూడా ఆ మధ్య రాజీవ్ బాబాయే ప్రారంభించాడు మేము వెళ్ళేటప్పటికీ ఆయన కూడా అక్కడే ఉన్నాడు నన్ను చూడగానే నవ్వుతూ ఎదురొచ్చాడు సారథిని స్నేహితుడిగా పరిచయం చేశాను నా కళ్ళలోకి చూశాడు అంతేనా అన్నట్టు అదేమీ గమనించినట్టుగా అన్నాను కోర్సు వర్క్ పూర్తయింది ఫైనల్గా డిగ్రీ వస్తోంది అని సంతోషంగా నా వంక చూశాడు గ్రాడ్యుయేషన్ ఎప్పుడు అన్నాడు ఇప్పుడేమీ ఉండవు సమ్మర్లోనే అన్నాను నన్ను పిలవడం మర్చిపోకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఆ సాయంత్రం మా డిన్నర్కి డబ్బు తీసుకోలేదు సారది బయటకు అన్నాడు బాగానే ఉంది నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే మీ పరిచయం ద్వారా ఫ్రీగా తినేసి వచ్చాం అన్నాడు నవ్వి ఊరుకున్నాను ఎలా పరిచయం అడిగాడు రాజీవ్తో పరిచయం చెప్పాను మౌలిని చూసి వెళ్ళిపోదాం అన్నాడు నా అనుమతి తీసుకోకుండానే హాస్పిటల్ వైపు పోనిచ్చాడు నాకెందుకో మౌళిని చూడడానికి ఒక విధమైనటువంటి సంకోచంగా ఉంది ఇది వరకు అతనికి తెలియనప్పుడు వేరు ఇప్పుడు అంతా చెప్పాక ఏమిటోగా ఉంది ఆయన సారథి మూలంగా వెళ్ళక తప్పలేదు ఇది ఒకందుకు నయమే సారథితో వెళ్తే నాకు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదు సంభాషణ అంతా అతనే నడిపిస్తాడు ఇద్దరం ఎలివేటర్ నుంచి బయటకొచ్చి మౌళి రూమ్లోకి వెళ్ళేటప్పటికీ అతని మంచం ఖాళీగా ఉంది చిత్రమైనటువంటి భావం మనసులో మెదిలింది అప్రయత్నంగా నేను సారథి మొహాలు చూసుకున్నా సారథి గబగబ నాలుగు అడుగులు వేసి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళాడు సారథి తిరిగి వచ్చేలాగానే ఎదురుగా మౌళి వీల్ చైర్లో కనిపించాడు బలంగా ఊపిరదిలాను మా ఇద్దరి వంక చూసన్నాడు ఎన్నిసార్లు పిలిచినా రోజంతా ఇద్దరు ఫోన్లో దొరకలేదని ఆ రోజు ఉదయమే మౌళికి కాస్ట్ వేయమని డాక్టర్ చెప్పారట చాలా వారాల తర్వాత మొదటిసారిగా కూర్చున్న గది బయటకొచ్చాడు ఆ రిలీఫ్ అతని మొహంలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది నర్స్ మెల్లిగా అతని చైర్ గదిలోనికి పోనిచ్చింది అతనితో పాటు మేము వెళ్ళాం మెల్లిగా నర్సు సహాయంతో లేచి నుంచున్నాడు మౌళి మంచి పొడుగాటి విగ్రహం అనుకున్నాను బాధతో నూటి నిండా చెమట పట్టింది కష్టం మీద వాలుతూ బలంగా శ్వాస వదిలాడు నర్స్ అందించినటువంటి నీళ్లు కొంచెం సిప్ చేసి టేబుల్ మీద ఉంచేస్తూ ఈ విషయం మీకు చెప్పానే పిలిచాను అన్నాడు సారీ అన్నాను మీ మెసేజ్ అందింది పిలుద్దాం అనుకుంటూనే పిలవలేదు అన్నాను కొంచెం ఇబ్బందిగా ఇంకా ఎక్కువ రోజు పట్టకపోవచ్చు అన్నాడు సారథి దేనికి నువ్వు హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యేందుకు అదే అన్నాడు డాక్టర్ కూడా ఐఎమ్ గ్లాడ్ అన్నాడు సారథి మౌళి నవ్వాడు అతను అంత హాయిగా నవ్వడం ఇదే మొదటిసారి నేను చూడటం ఆనందం మనిషిలో అందాన్ని అందాన్నిస్తుందనం నిజం అనిపించింది వచ్చేస్తుంటే అన్నాడు మీకు వీలైనతే ఒకసారి రండి అని కలబోగించి వచ్చేసాను మన్నాడు శనివారం మూలంగా సినిమాకు వెళ్దామని బలవంతం చేశాడు సారథి సినిమా చూసి ఇంటికి వచ్చేటప్పటికి బాగా ఆలస్యమైంది మన్నాడు ఆఫీస్ కోసమని హడావిడిగా లేవనక్కర్లేదు ఆ ఊహే స్లీపింగ్ పిల్గా మారి బాగా పనిచేసింది హాయిగా నిండిపోయాను బొత్తిగా రావడం సరు అన్నాడు నిజానికి వెళ్ళి వారం దాటింది ఆఫీస్లో వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది ఓవర్ టైం కూడా చేయాల్సి వస్తోంది అన్నాను కుర్చీ జరుపుకుని కూర్చుంటూ నేను వెళ్ళేటప్పటికి మౌలిక్ రచ్చెస్ తోటి నడవడం ప్రాక్టీస్ చేస్తున్నాడు రెండు మెల్లిగా కుచ్చి వెనక కానించి కాలు ముందుకు చాచి మెల్లిగా కూర్చో ప్రయత్నం చేయబోయాడు అతనికి సహాయపడాలని ప్రయత్నిస్తూ లేచి నుంచుని నర్స్ని పిలవమంటారా అన్నాను తలాడించాడు వద్దన్నట్టుగా నిన్న రాత్రి చాలాసార్లు ట్రై చేశాను మీతో మాట్లాడదామని అన్నాడు సాదిగారు సినిమా ప్రోగ్రాం పెట్టారు సినిమాకు వెళ్ళి డిన్నర్ చేసి వెనక్కి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది అన్నాను అతని వంక చూస్తూ అతని మొహంలో చిత్రమైన భావాలు దోబోచులాడాయి అవేమిటో నాకు అర్థం కాలేదు ఈష అయి ఉండొచ్చు కానీ తమాషాగా అనిపించింది సారథి గారు మిమ్మల్ని ఈ వారంలో డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు ఏ రోజో చెప్పారా అన్నాను గురువారం అన్నాడు ఇంకో మూడు రోజులు అన్నమాట నవ్వుతూ అన్నాను మూడు యుగాలు అన్నాడు హాస్పిటల్లో జీవితం ఇంత దారుణం అనుకోలేదు మీరు చాలా అదృష్టవంతులు ఇంకా ఇప్పుడు కంప్లైంట్స్ చేయకూడదు అన్నాను ఆర్ రైట్ అన్నాడు ఇంకా అతను రెండు మూడు రోజుల్లో వెళ్తూ ఉంటే నాకు మళ్ళీ రావడం కుదరదు దాదాపు మూడు వారాల నుంచి మనసులో మెదులుతున్నటువంటి ప్రశ్నకు అతని ద్వారా సమాధానం వింటే తప్ప మనసు సింతపడేటట్టుగా లేదు ఇప్పుడు అడగకపోతే లాభం లేదు మౌళి సారధి ఉంటే చోటు కూడా నేను ఉండేదానికి చాలా దూరంగా ఉంది అలా అడగడమా ఎలా అడగాలి అని ఆలోచిస్తూ ఉండిపోయాను ఈ లోపల మా ఇద్దరు సంభాషణ చాలా విషయాల మీదకు పయనించసాగింది చివరకు అన్నాను మీరు నాకు విషయం చెప్పాలి అని నవ్వాడు మీరు ఇంకా అడగరేమో అని అనుకుంటున్నాను అతని నవ్వు స్వచ్ఛంగా మనసు తాకేటట్టుగా ఉంది మీ కాగితాల మీద నా పేరు ఎలా వచ్చిందనేగా మీ అనుమానం అన్నాడు తల ఊగినట్టుగా ఊపాను విషయం వింటే నా మీద ఏమైనా గౌరవం ఉంటే తుడుచుకుపోతుంది వీడింత డే టేబుల్ ఏమా అనుకుంటారు అన్నాడు నా విషయం విన్నంత మాటనా మీ అభిప్రాయాలు మారిపోయాయి అంటారా అన్నాను మామూలుగా వై నాట్ అన్నాడు సెట్ అయింది పోపెట్టావు ఏం సమాధానం ఇవ్వాలో తెలియలేదు ఇంతకీ అసలు విషయం చెప్పండి అన్నాను నాకు మీలా చెప్పేందుకు ఓ కారణం ఏమీ లేదు ఇచ్చేందుకు సంచాయి చేయలేదు కేవలం సరదాగా ఆటగోటతనంగా చేసినటువంటి పని అది అర్థం కానట్టుగా చూశాను చిన్నగా నవ్వి అన్నాడు ఇంట్లో అందరిలోకి ఆఖరిగా పుట్టడం వల్ల కాబోలు అందరికంటే అల్లరిగా తయారయ్యానని అనేది మా అమ్మ స్కూల్లో ఉన్న నా స్ట్రెక్స్ ఫైట్స్ ఎప్పుడూ ఏదో చేస్తూనే ఉండేవాడిని నేను కెనడా వస్తున్నానంటే మా అమ్మకు భయం ఇక్కడ ఏం పనులు చేస్తాను అని నవ్వాడు నేను నవ్వేశాను నేను కెనడా వచ్చి అప్పటికి ఓ ఐదారు నెలలు అయిందనుకుంటాను అనుకుంటాను నేను సారథి మరొక నార్త్ ఇండియన్ కలిసి ఓ అపార్ట్మెంట్ షేర్ చేసుకునేవాళ్ళం ఆ రోజుల్లోనే రమేష్ కూడా వచ్చి మా అపార్ట్మెంట్లో చేరాడు వీకెండ్స్ అందరం కలిసి వంట చేస్తూ ఉండేవాళ్ళం రమేష్కి ఇంకా జాబ్ ఏది రా దొరకలేదు స్కూల్లోనూ చేరలేదు అతను సరాసరి ఇమిగ్రెంట్గా రావడం విషయం చాలా రకాలుగా అనుకునేవారు అతను కూడా మీ రాజీవ్ బాబాయ్ సహాయంతోనే వచ్చాడు ఇలాంటి విషయాలు అదే మొదటిసారి నేను సారథి విన్నాం మాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇంత ధైర్యమా అని మాతో ఉండేటటువంటి మరో నార్త్ ఇండియన్ హాస్యంగా సవాల్ చేశాడు గట్స్ అంటే అలా ఉండాలి అంటూ గట్స్కి ఏముంది ఇందులో అన్నా నేను ఏ ఎందుకు లేదు ముక్కుమోహం తెలియని ఎవరినో పట్టుకొని చేతుల ఉద్యోగం కూడా లేకుండా తెగించి రావడం అన్నాడు అతను వస్తే ఏదో దొరుకుతుందా అన్న నమ్మకం ఏముంది అలా ఏదో ఒకటి ఉండే ఉంటుంది అన్నాను ఏ నమ్మకం ఉంటే ఏ నమ్మకం ఉంటే మాత్రం మనం అలా రాగలుగుతామా ఏమిటి అన్నాడు సారథి మనం ఇక్కడికి రావడం అనేది అంత ముఖ్యం అనుకుంటే మనము చేసేవాళ్ళమేమో అన్నాను నేను కబుర్లు చెప్పకు అన్నాడు సారథి ద ట్రూ అసలైన మీ సౌత్ ఇండియన్స్కి అంత ధైర్యం ఎక్కడుంటుంది అదంతా సాంబా సరుకు అన్నాడు మరో అతను మొత్తం మీద అలా అలా సరదాగా మొదలుపెట్టినటువంటి మా సంభాషణ పందెం వేసుకునేంత వరకు బిడ్డిపోయింది నేను స్పాన్సర్ చేస్తాను ఎవరినైనా నా భార్యగా కానీ ఒకటే షరత్తు నేను కోర్టుల చుట్టూ ఆఫీసుల చుట్టూ మాత్రం తిరగను అన్నాను నేను సీరియస్గా డూ నాట్ బి సిల్లీ హెచ్చరించిపోయాడు సారథి నేను పందెం వేశానంటే పందెమే ఐదు వందలు పందెం ఆ విధంగా జరిగింది వెంటనే రమేష్ రాజీవ్ బాబాయ్కి ఫోన్ చేసి చెప్పాడు అవసరమైతే నా పేరు వాడుకోమని నేనే గెలిచాను కానీ ఆ ఫుల్ డబ్బు పూర్తిగా ఇవ్వనే లేదు అన్నాడు మౌళి నవ్వుతూ చెప్పండి ఏమనిపిస్తుంది నా కథ వింటే అడిగాడు డే డే వెల్ అని నవ్వాను నా నవ్వుతో అతను కలిపాడు మౌళి హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు నేను నా మామూలు రొటీన్లో పడిపోయాను డిగ్రీ పూర్తవడంతో నాకు పై పోస్ట్లోనికి ప్రమోషన్ వచ్చింది కానీ తమాషా అది వస్తుందని ఊహించుకుంటూ ఉన్నప్పుడు కలిగినటువంటి త్రిల్లు ఇప్పుడు కలగలేదు అయినా ఎందుకో చాలా పీస్ఫుల్గా మాత్రం అనిపించింది ఈ సెమిస్టరు క్లాసెస్ రిజిస్టర్ చేయదలుచుకోలేదు ఫార్లో మాస్టర్స్ మొదలు పెట్టారు పరిగెత్తి పరిగెత్తి పరుగెత్తి అనిపించింది ఈ కొద్ది నెలలు రిలాక్స్ అయితే బాగుంటుందేమో అని నిశ్చయించుకున్నాను సారథి మాత్రం అన్నాడు మరీ రిలాక్స్ అయ్యారంటే మళ్ళీ మొదలుపెట్టడం కష్టం గాడిలో పడి నడిచేటటువంటి వాటిని నడిపించడమే మంచిది అని మధ్య మధ్యన ఆఫీస్ నుంచి ఇంటికి బస్సులో వస్తూ ఉంటే హాస్పిటల్ మీదుగా బస్సు పోతూ ఉంటే మౌళి గురించి ఆలోచిస్తూ ఉంటాను పోయిన పది వారాలుగా ఎంత కాదనుకున్నా అతని గురించి ఆలోచనలు మొదలుతూనే ఉన్నాయి ఒక్కొక్కసారి చిత్రంగా కూడా అనిపిస్తుంది ఎంత యా జరిగింది కానీ తమాషా మళ్ళీ మేమిద్దరము ఇలా కలుసుకోవడమే ఇట్ ఈజ్ ఏ స్మాల్ వరల్డ్ మౌళి మాత్రం తరచుగా ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉండేవాడు అతను ఇంటికి వెళ్ళినా అతని వెటబులిటీ చాలా తక్కువ అందులోనూ బయట ఇంకా బాగా స్నోగా ఉండడంతో క్రచెస్తో బయటకు రావడానికి కూడా భయపడుతుండేవాడు సారథి వర్క్ తోటి చాలా బిజీగా కనిపిస్తూ ఉండేవాడు మాత్రం టైం కనిపించినా ఏ సినిమాకో డిన్నర్కో రమ్మనేవాడు కానీ దాదాపు అన్నిసార్లు నేను తిరస్కరిస్తూనే ఉండేదాన్ని నాకెందుకనో ఎవరితోనూ అవసరాన్ని మించినటువంటి స్నేహం చేయడం ఇష్టం లేదు ఇదివరలో ఒకసారి జరిగినటువంటి అనుభవం నా జన్మలో నేను మర్చిపోలేను నేను కెనడా వచ్చినటువంటి కొత్తలో నేను పనిచేస్తున్నటువంటి ఆఫీస్లోనే మరో సౌత్ ఇండియన్ కూడా పనిచేస్తుండేవాడు నాకు ఊరు కొత్త పని కొత్త దానికి తోడు రకరకాల భావాలతో సతమతమవుతూ ఉంటే నాకు రాజు స్నేహం నిజంగానే చాలా హెల్ప్ఫుల్గా ఉండేది కానీ నేను గమనించకపోయినది ఏమిటి అంటే అతను నా దగ్గర నుంచి స్నేహం కంటే ఇంకా ఎక్కువే ఆశిస్తున్నాడని దాదాపు ఏడెనిమిది నెలలు స్నేహం తర్వాత బయట పెట్టాడు నన్ను పెళ్లి చేసుకుందామని ఉందని నాకేం సమాధానం చెప్పాలో తెలియలేదు నేను అంతవరకు నిజంగా పెళ్ళి అనే దానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చి ఆలోచించలేదు కాక ఆ సందర్భంలో నాకు అసలు అలాంటి విషయంలో తలదోచడం కూడా ఇష్టం లేదు అందుకని అదే చెప్పాను నాకు డిగ్రీ వచ్చే వరకు ఇష్టం లేదని అతను ఏమనుకున్నాడో మళ్ళీ ప్రెస్ చేయలేదు మా స్నేహం పూర్వంలాగానే ఉంది ఎప్పుడైనా లంచ్కి అది కలిసి తింటూ ఉండేవాళ్ళం అతని ప్రవర్తన బట్టి నా ఉద్దేశాన్ని గౌరవిస్తున్నానని అనుకుంటూ ఉండేదాన్ని ఎందుకో మాటల మధ్యన గోపాలరావు గారితో నా పరిచయం నేను అమెరికా వచ్చినటువంటి వివరాలు చెప్పాను అంతే అంతటితో అతని ప్రవర్తన మారిపోయింది ఎందుకు అర్థం కాలేదు నాతో కలవడం బాగా తగ్గిపోయింది అది ఒకందుకు మంచిదే అనిపించింది నేను నా నా దైనందిన జీవితంలో స్థిరపడుతూ ఉన్నాను రాజీ బాబాయ్ కూడా నా పని తేలిపోయిందన్నట్టుగా నన్ను వదిలేయలేదు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళేవాడు యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండేవాడు ఓసారి రాజీవ్ సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళతోటి ఒక వీకెండ్ కూడా గడిపాను రోజులు మామూలుగా గడుస్తున్నాయి ఉన్నట్టుండి మళ్ళీ రాజు నాతో స్నేహం మొదలుపెట్టాడు ఓ రోజు అతని మనసులో ఉద్దేశాన్ని బయటపెట్టాడు నన్ను నిజంగానే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నట్ట కానీ ఇండియాలో వాళ్ళది చాలా పేరు ప్రఖ్యాతులున్నటువంటి కుటుంబం అట కేవలం ఒక ఆయాగా పనిచేసినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండదు అందుకని ఆ ఉద్దేశం మార్చుకున్నట్ట థ్యాంక్ గాడ్ అనుకున్నాను ఈ విషయం ముందే తెలిసింది సిహెచ్ రామాదేవి గారు రచించినటువంటి లత నేను ఎవరైనా చదువుతున్నాను నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి నమస్తే